Sorry, no. ఓ అన్నం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోజనం చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాటు లేదా బాబు? నేను పూజ చేస్తానక్క. పూజ? ఏ చూసి నేర్చుకోండి వెంకీని. మరి చెయ్యి. ఆల్రెడీ నేను ఇంట్లోనే చేసి వచ్చాను. ఏం కాదు, మళ్ళీ చెయ్యి. చాలా టైం పడుతుంది అక్క. పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు, అలాగే ఈ స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా అదే ఇవ్వాలి, ఈ కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి మరి అదే చేత్తో ఈ ప్రపంచంలో ఉన్న, అంటే నాకు నంబర్ కరెక్ట్ తెలీదు, అందరికి ఏది కావాలో అది ఇస్తామని కోరుకుంటున్నాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా కాకుండా బ్రెడ్, జామ్, బటరు వాళ్ళు ఏది తింటే అది. నాకు తెలుసు నువ్వు ఇస్తావు. ఐ నో, బికాస్ బేసికల్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. యా, అంతే, దట్స్ ఆల్. మీ అందరికీ నా ప్రార్థన కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్త కాదు, చెత్తలా ఉంది. అయ్యో, ఇదంతా మాకు కొత్త ఏం కాదు వెంకీ, మాకు ఇవంతా మామూలే. ఎందుకంటే మా ఆయన కూడా కవితలు అవంతా రాస్తూ ఉంటారు. లక్ష్మి, అయ్యో ఇప్పుడు అవంతా ఎందుకు లక్ష్మి? కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారంతే. వద్దు. అవునా? నాకు మా అమ్మ అన్న కవితలు అన్న చాలా ఇష్టం సార్. ప్లీజ్ సార్, ఒకసారి. వెంకీ, నువ్వు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నావు. యా, దట్స్ ఓకే. ఏ మీరు ఉండండి, మీరు విన్నారు కదా, వెంకీ కోసమేనా ఒకసారి చెప్పనివ్వు. మీరు కానివ్వండి. అమ్మా, అడగకుండానే నువ్వు నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గొడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు. వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి అద్దం ఇచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలకిచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావమ్మా. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? ఎందుకు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. సారీ. ఏమండి, మీ కవితల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యా, దట్స్ ఓకే.